ఆ రైతు ఏదన్నా అనుమానం వస్తే ఆధార్ నెంబర్ నొక్కితే సమాచార పత్రం వస్తుంది, డేటాలో రైతు సమాచార పత్రం. అది TV9 ఆయన ఎందుకు రాలేదు అని అంటే, ఆయన 90,000 తీసుకుండు అప్పు. నేను అనుకుంటా నేను 1,00,000 తీసుకున్నా కదా నాది రాలేదని అనుకుంటా, కానీ అది 110,000 అయి కూర్చుంది. అందుకని అందుట్లో ఏం వస్తుందంటే మీది అకౌంట్లో 110,000 ఉంది, నెక్స్ట్ విడతలో మీకు వస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే అందుట్లో తెలుస్తుంది అమ్మటే. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు యొక్క ఖాతా నెంబరు మా దగ్గర ఉంది. ఆధార్ నెంబర్ తప్పు వచ్చినా, ఖాతా నెంబర్ తప్పు వచ్చినా, బ్యాంకు తప్పున్నా, రైతుది తప్పున్నా, పేర్లు తప్పుబడ్డా, అన్నీ కూడా క్లారిఫై చేసేదానికి యంత్రాంగం ఉంది. కానాటిని అన్నింటిని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫై చేసి వాళ్ళు ఎందుకు ఆగింది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పే సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఆగమవ్వాల్సిన పని లేదు. కొంతమంది అధికారం కోసం ఆగమవ్వచ్చు, ఆందోళన చెందొచ్చు, వాస్తవంగా రైతుల మీద ప్రేమ ఉండి కూడా ఎక్కువ ప్రేమ చూపించవచ్చు. అట్లాగే అధికారం కావాలని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి ఏదైనా మనం దీని మీద ఏం బురద జల్లితే మనకు వస్తుందని ఆశపడవచ్చు. కానీ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి మన వ్యవస్థ కూడా తొందరపడి, ఇప్పుడు నిన్న కొన్ని పేపర్లలో కొన్ని పేర్లు వచ్చినాయి, నేను ఆ పేర్లన్నీ ఉదయం నుంచి వెరిఫై చేయించా, వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్లు చేయించి, ఏమ్మా మీరు పేపర్లో వచ్చింది ఏంటి కథ అని. దానికి ఆధార్ నెంబర్ తప్పుబట్టం ఒకటి, ఇందాక నేను చెప్పినటువంటి 90,000 80,000 తీసుకుంటే 105,000 110,000 పడింది ఒకటి. వీళ్ళకి అందరికీ వస్తాయి, కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తాయి. వాళ్ళకి తెలియక మేము 80,000 తీసుకున్నాం కదా మాకు రాలేదని అనుకొని వస్తారు. 80,000ది 110,000 అయింది, 110,000ది ఇవాళ రాదు, రేపు 150,000లో వస్తుంది. అటువంటివి కూడా అన్నీ రాశారు. దీనివల్ల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఆతృత ఉండొచ్చు, ఆదుర్దాం ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, రైతుల పట్ల ప్రేమ కారిపోతుండొచ్చు. మీరు వాళ్ళని ఆదుర్దా పెట్టకుండా, ఆందోళన చెందకుండా, ఏ దానికైనా ప్రతిదానికి ఆన్సర్ చేసాం. పాత పద్ధతిలోనే జరుగుతుంది. ఇదే సెక్రటరీ గారు పాత ప్రభుత్వంలో కూడా ఆయనే చూశారు, ఆ పద్ధతికి ఈ పద్ధతికి ఏమాత్రం కూడా తేడా లేదు. అదే రేషన్ కార్డు, వైట్ కార్డు ఎందుకు తీసుకున్నామంటే మీ కుటుంబ కార్డు కోసం, ఆ కుటుంబం యొక్క నిర్ధారణ కోసం తెల్ల కార్డు. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలు 2 లక్షల రూపాయలు, 4 ఖాతాలు మీ ఇంట్లో ఉన్నా కూడా 4 చెల్లించబడతాయి. కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తాము, దానికి ఒక రోజల్లా స్టోరీ పెట్టారు తెల్ల రేషన్ కార్డుది. మళ్ళీ నిన్న అసలు రైతులు, నేను 2-3 జిల్లాలు తిరుగుతూనే ఉన్నా 3 రోజులు బట్టి, ఎక్కడా కూడా నాకు కంప్లైంట్ రాలా. నేను 1,000 మంది రైతులను కలుస్తున్నా, మరి రాసే పత్రికలు కానీ చూపించే టీవీలు కానీ ఎన్ని 1,000 మందిని కలిచారో, 2,00,000 మంది కలిచారో నాకు తెలియదు, కానీ పుంఖాను పుంఖాలుగా స్టోరీలు వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది అని అంటే, నిజంగానే జరుగుతుందేమో నేను సాంకేతికంగా తెలుసుకొని చెప్పండి అంటున్నా. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మా ఆఫీసును అడగండి, అధికారులను అడగండి, లేకపోతే లోకల్ DAOలకు చెప్పినా, AEOలకు చెప్పినా, ఏవోలకు చెప్పినా, ADLకు చెప్పినా, మన కింద ఉన్నటువంటి విలేకరులకు కూడా తెలుసుద్ది.